నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆదిలాబాద్ జిల్లాలో మంత్రుల పరిగణన అభివృద్ధికి దూరంగా ఉండే ఆదిలాబాద్ ఐటి మ్యాప్ లో కనిపిస్తుందన్న మంత్రి కేటీఆర్ జిల్లాల వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు పీడిత ప్రజల కోసం పోరాడిన యోధురాలన్న నాయకులు నేతలు జయదేవ్పూర్ లో పర్యటించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి బతికమ్మ చీరలను పంపిణీ చేసిన ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లిలో చేప పిల్లలు వదిలిన సర్పంచ్ అన్ని కుల వృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీనివాస్ రెడ్డి ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉండే ఆదిలాబాద్ ఇప్పుడు ఐటీ మ్యాప్ లో కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ కోసం 5 ఎకరాల భూమి కోటిన్నర నిధులు మంజూరు చేస్తున్నారని కేటీఆర్ హామీ ఇచ్చారు బీడీఎన్టీ కంపెనీ ఆధునికీకరణకు నిధులు ఇస్తున్నామన్న ఆయన ఆదిలాబాద్ లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి 120 మందికి ఉపాధి కల్పించడం సంతోషకరమన్నారు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టాలెంట్ ను గుర్తించి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు సంజయ్ దేశపాండే లాగా మిగతా వారు కూడా కొంతమంది ఆదిలాబాద్ సంబంధించిన భూమి శ్రీనివాస్ రెడ్డి గారిది కూడా ఇక్కడే ఇచ్చోడ పక్కనే తను కూడా యుఎస్కి వెళ్ళి అక్కడ కన్సల్టింగ్ కంపెనీ పెట్టి తను కూడా ఈజ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ లాడ్ ఆఫ్ పీపుల్ అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆదిలాబాద్ బిడ్డలు ఈరోజు ఆదిలాబాద్ పూర్వ ఆదిలాబాద్ జిల్లా బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడ దండ విఠల్ గారు కూడా ఉన్నారు మా ఎమ్మెల్సీ గారు ఆయన కూడా పూర్వ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా బిడ్డ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఐటీ రంగంలో వివిధ దేశాల్లో ఉన్నారు వారందరూ కనుక కొంత ఉత్సాహం చూపెడితే సంజయ్ లాగా డెఫినెట్గా ఆదిలాబాద్ ఐటీ పార్క్ కూడా ప్రారంభించిన మొదటి రోజే శంకుస్థాపన రోజే మనం మొత్తం ఫిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా మీరు కొంత ప్రయత్నం చేయండి దానికి నేను కూడా నా వంతుగా అవసరమైతే ఖమ్మంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎట్లయితే చేసినామో సిమిలర్ ఎఫర్ట్ విల్ మేక్ ఇట్ అండ్ ఆల్సో విల్ ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్ ఇనఫ్ ఫర్ యూ టు యు నో డూ బిజినెస్ ఫ్రమ్ ఆదిలాబాద్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద ఎంటైర్ ఎన్టీటీ అండ్ బీడీఎన్టీ టీమ్ బికాస్ ఐ నో ఇట్ టేక్స్ అ లాట్ టు బి ద పయనియర్ టు బి ద ఫస్ట్ ఇన్ అ టౌన్ లైక్ ఆదిలాబాద్ బట్ యూ హెవ్ ఇన్స్పైర్డ్ మెనీ యువర్ ఫస్ట్ స్టెప్ విల్ ఇన్స్పైర్ మెనీ పీపుల్ అండ్ ఐ థ్యాంక్ ద టీమ్ దట్ హెస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ ఐ నో ఇట్స్ అ లాంగ్ లాంగ్ రైడ్ బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ యూ షుడ్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్ మోర్ ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టెలింగ్ మినిస్టర్ టూరిజం ఇప్పుడే చెప్తా ఉన్నా మినిస్టర్ గారికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చుట్టూతా వీకెండ్ తిరిగి వద్దామంటే పెద్ద ప్లేసెస్ లేవు మాతృ వియోగంతో బాధలో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కె తారక రామారావు పరామర్శించారు దీపాయిగూడలోని జోగు రామన్న నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ జోగు భోజమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సబిత ఇంద్రారెడ్డి ఇంద్రకరణ్ రెడ్డిలు ఉన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకిలి ఐలమ్మకు గవర్నర్ తమిళసై నివాళులు అర్పించారు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చాకిలి ఐలమ్మ తెలంగాణలో నిజాం నవాబు జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు చాకిలి ఐలమ్మ త్యాగం ఎంతో గొప్పదని గవర్నర్ తమిళసై పేర్కొన్నారు Women leader, and she fought against the Jamindars and the Nizams. When women empowerment was a dream, even during that time, she fought for the welfare of the people. And having her as role model, so many people came forward to fight against. షర్మిల బీజేపీ బాణమాలి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు వైఎస్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే వైఎస్ అన్న జగ్గారెడ్డి షర్మిలకు ట్రైనింగ్ ఇచ్చేది ఎవరో సరిగ్గా ఇవ్వటం లేదని సెటైర్ వేశారు బీజేపీని మోదీని ఎందుకు తీతలేరు షర్మిల నోరు అదుపులో పెట్టుకో వైఎస్ పరువు తీయకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లకుండా బీజేపీ డైరెక్షన్ లో షర్మిల పనిచేస్తోందని ఆరోపించారు ఆంధ్ర ఓటర్లను చీల్చడానికి షర్మిల రంగంలోకి దింపారన్న ఆయన వైఎస్ విజయం కూడా బీజేపీ డైరెక్షన్ లో సంబంధించిన ప్రజలందరూ హైదరాబాదులో దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ
వాళ్ళ ఓటు బ్యాంకుని కాంగ్రెస్కు పోకుండా ఇప్పుడున్న రాజకీయంగా అక్కడ నుంచి బీజేపీ డైరెక్షన్లోనే జగన్ కానీ వైఎస్ షర్మిల కానీ బీజేపీ డైరెక్షన్లోనే వాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో పనిచేస్తున్నారు. ఇది ప్యూర్లీ బీజేపీ డైరెక్షన్, ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారి డైరెక్షన్లోనే పని జరుగుతున్నది. అడ్డగోలుగా సంపాదించిన ఆ ఇద్దరు వాళ్ళ గుట్టు రట్టు కాకుండా ఉండడానికి వాళ్ళ కంట్రోల్లోనే పనిచేస్తున్నారు. అంటే ఇక్కడున్న ఆంధ్ర ప్రాంత వాసులందరినీ ఓటు బ్యాంకుని చీల్చగలిగితే బీజేపీకి ఉపయోగపడుతుంది అనేది జగన్ షర్మిల యొక్క రాజకీయ వ్యూహము. ప్లస్ వాళ్ళ అమ్మ జయమ్మ గారు కూడా, వాళ్ళమ్మ కూడా అంతే కదా, ఆమె కూడా బీజేపీ డైరెక్షన్లో. నేనంటున్నా ఇప్పుడు కొడుకు దయపోయింది బిడ్డ నీడ ఎట్లయితే ఏముంది వాళ్ళ డైరెక్షన్లోనే ముట్టు కుటుంబం. ఆ కుటుంబం అంతా వారి బీజేపీ బాణం, ఇవన్నీ బాణాలన్నీ కూడా బీజేపీయే. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచి విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్తించింది బతుకమ్మ పండుగ. చినశంకరంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెద్దల అమావాస్య పండుగను పురస్కరించుకుని ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను మహిళలు ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ పూల పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తోంది. మహిళలు చక్కగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరీదేవిని పూజించి ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటారు. మహిళలంతా చిన్న పెద్ద తేడా లేకుండా ఒకే దగ్గర ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చూపిన బాటలో నడుస్తూ ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరితో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పద్దెనిమిది వందల 95వ సంవత్సరం జన్మించడం జరిగింది. ఆమె 1985వ సంవత్సరం అంటే దాదాపు 95 సంవత్సరాలు జీవించి మరణించడం జరిగింది. ఆమెను ఇన్నాళ్లకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఎందుకు ఆమె భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడి ఆనాడు భయం అంటే భూస్వాములు అంటే భయము అనే రోజుల్లోనే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ఆమెకు రావాల్సిన భూమిని నాకు తెలిసినంత వరకు 4 ఎకరాల భూమిని ఆమె దగ్గర నుంచి భూస్వాములు గుంజుకుంటే తిరిగి వాళ్ళ మీద దాడి చేసి ఆ 4 ఎకరాలు స్వాధీనం చేసుకుంటూ నేను ఒక పుస్తకం చూడడం జరిగింది. కాబట్టి ఆమె ధైర్య సాహస పోరాటానికి నిదర్శనంగా మన తెలంగాణ ఉద్యమం కూడా ఆమె పేరు స్మరించుకొని ఆమె ఇచ్చిన ఒక ధైర్యంతో స్ఫూర్తిని ముందుకు సాగి తెలంగాణ సాధించుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వారిని గౌరవించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి వారి గౌరవార్థము ప్రభుత్వ ఆదేశానుసారము ఈరోజు మా కార్యాలయంలో వారికి ఘనంగా నివాళి సమర్పించడం జరిగింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ వద్ద చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భూస్వాముల చేతుల్లో అణగారిన ప్రజానికానికి న్యాయం కోసం ఒక మహిళ నడుం బిగించి సాహసోపేతమైన పోరాటం చేసిన చాకలి ఐలమ్మ వీరవనితని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్
మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకియోద్దీన్, గజ్వేల్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్లు తలకొక్కుల భాగ్యలక్ష్మి, దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు మాజీ చైర్మన్ మన భాస్కర్ గారికి, గౌరవనీయులు వైస్ చైర్మన్ జగదీన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా గారికి, మన కౌన్సిలర్స్ శ్రీధర్ విద్యారాణి గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, చందు గారికి, మరి టౌన్ ప్రెసిడెంట్ మన చారి గారికి, ప్రవీణ్ గారికి, నరసింహరావు గారికి, మరి ఇక్కడ వచ్చేసినటువంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మరి నాగుల్ గారికి, ఇక్బాల్ గారికి, అందరికీ పేరు పేరున మరి సయ్యద్ గారికి, పేరు పేరున మరి బోస్ గారికి, అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సాయుధ పోరాటంలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసి జమీందారుల మీద, జాగీరదారుల మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక గుర్తింపు ఇచ్చి అధికారికంగా సాకర ఏలమ్మ జయంతి వేడుక జరుపుకోవడం చాలా సంతోషం. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతి రాజకీయ సోదరుడు కూడా ఒక గుర్తింపు వచ్చి గతంలో ఎప్పుడు కూడా మైక్ పట్టుకొని రచికుల కోసం మాట్లాడినటువంటి సందర్భాలు లేకుండే తెలంగాణ ప్రాంతం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు అని, తెలంగాణలో ఆడబిడ్డలు జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. జయదేవ్పూర్ లో బతుకమ్మ కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. జయదేవ్పూర్లో బతికమ్మ కానుకగా మహిళలకు బతికమ్మ చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలో. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల ఆత్మ గౌరవం కోసం బతికమ్మ పండుగగా చీరలను నాలుగేలుగా అందిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్నారని తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి, పూలను పూజించే సాంప్రదాయం మన తెలంగాణలోనే ఉందన్నారు. ఆడబిడ్డల పండుగ బతుకమ్మ పండుగ అని మహిళలు సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు. పెన్షన్ రాని వారు కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ బాలేశంగౌడ్, సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ కౌన్సిలర్ గుంటూరు శ్రీషారాజు ముదిరాజ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇక్బాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పీర్లపల్లి సర్పంచ్ యాదవరెడ్డి, వార్డు సభ్యులు కల్పనారాజు, లావణ్య వెంకటేశం, పుష్ప భిక్షపతి, మహేష్, గణేష్, సత్యం, నాచారం డైరెక్టర్ నాగరాజు, కొండపోచమ్మ డైరెక్టర్ కనకయ్య, నాయకులు శ్రీనివాసరావు, రాము, వెంకటరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఏపీఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మిగిలింటారో వాళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి మీ అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి చాలా ఉంటాయమ్మా. ఒకరికి ఒకరు చేసుకుంటే వస్తారు. ఇలా ఎనిమిది ఏం చేస్తున్నాం, 5 వేలే ఒప్పన్ను. కాబట్టి మనం కూడా ఆలోచించాలి. గతంలో ఆ మసాలా పెంచి లేక రెండు మీద వైద్యులు పడ్డాం. యూరియా లేక మామూలుగా ఒక అమ్మాయి డెలివరీ కావాలంటే 50,000 60,000 ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయి భోజనం పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ వేసింది మన ప్రభుత్వం. కాబట్టి జగదీపురంలో మీ అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మన ఏఎంలో ఆశా వర్గాలు ఇక్కడనే ఉన్నారు. చేసేదేనమ్మా మీరు? మరి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా మహిళలంతా అట్లా ఇచ్చే చీరలు కూడా తీసుకెళ్ళాలి. మీరు ఇంట్లో వెళ్ళాక 10 మంది కూడా చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం. మీరు చెప్పిన వయస్సునే ఆధార్ కార్డు రాశారు కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు ని ఆధారంగా చేసుకొని పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా 57 నిండిన వాళ్ళకు కూడా అంతకంటే దయచేసి మీరు కేసీఆర్ గారిని పెద్ద మనసుతోటి ఆశీర్వదించి ఏదైతే గత 8 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి ఏదైతే మనం మొత్తం తెలంగాణలో కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళని కూడా మనము గౌరవించుకుంటూ వాళ్ళకు పండుగలు చేసుకునే రీతిగా అన్ని రకాల సహకారాలు అందిస్తారు. ఇలాగే గతంలో మీరు ఎట్లయితే కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఇచ్చిందో, మీ అండదండలు తెలియజేసిందో రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు తెలియజేసుకోవాలని సమాధానం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు.
సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్ రాక్షమల్ల ఎల్లే శ్రజిక సంఘం గౌరవ మండల అధ్యక్షులు నరసింహులు తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జయదేపూర్ మండల కేంద్రంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలిపారు. ఐలమ్మ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, రజక సంఘం నాయకులు ఆర్ బాలనర్సయ్య, మనోహర్ యాదగిరి, నాగరాజు, కిష్టయ్య, రమేష్, రాములు, పెంటయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారు దాదాపుగా 70 సంవత్సరాల క్రితం ఈమె చేసిన పోరాటం, ఈమె ధైర్యం, ఈమె తెగువ మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆ రోజుల్లో దురుడు ఎదిరించినటువంటి వీరవనిత మన తాత ఐలమ్మ. ఐలమ్మ గారు మన రజక బిడ్డ అని చెప్పడానికి మేము గర్వంగా మేము చెప్తున్నాము. ఆమె యొక్క స్ఫూర్తిని మనం నెక్స్ట్ కూడా కంటిన్యూ చేసుకుంటూ మన యొక్క ఐక్యతను చాటాలని కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఐలమ్మ గారు చాకలి వాళ్ళ కోసం ఎప్పుడు పోరాడలేదు. ఆమె ఒక జాతి కోసం పోరాడింది, జుట్టు కోసం పోరాడింది తప్ప ఈమె చాకలామె మాకు సంబంధం లేని మిగతా కుసంగాలు కూడా ఎవరు అనుకోవద్దు. ఈమె ఒక తెలంగాణ జాతి కోసం పోరాడింది కాబట్టి సాయుధ పోరాటంలో ఎంతో కష్టం కోర్చి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఆమెనే. ఆమె యొక్క స్ఫూర్తి మనకు అందరికీ కూడా అవసరం. ఇక్కడ ఆమె యొక్క పోరాటం వల్ల దాదాపుగా 10 లక్షల ఎకరాల భూమిని అందరికీ పొందడం జరిగింది. ఒక గొప్ప విజయం. మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 127వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా రజక బంధువులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ, మన సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ కాన్స్టిట్యూషన్లో జయదేపూర్ మండలాన్ని మన ఐక్యతంగా ఉన్న రజక బంధువుల ఐక్యతను చాటి చెప్పడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన జయదేపూర్ మండలం నుండి నన్ను అనగా ఎల్లేష్ను రాష్ట్ర కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది జయంతి వేడుకలకు గాను. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు, పాదాభివందనాలు తెలుపుతున్నాను. చుట్టూ కృష్ణానది నీరు, మధ్యలో పూర్వకాలం నాటి బురుజం. ఐలాండ్ చుట్టూ ఎటు చూసినా కృష్ణానది నీరే తప్ప దారి లేదు. దీంతో ఓ కోతి ఐలాండ్ మధ్యలో చిక్కుకుపోయింది. చుట్టూ నీరు ఉండడంతో వెళ్లే దారి లేక బురుజుపైని ఆకలితో అలమటిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోతి పరిస్థితిని గమనించిన కొంతమంది మత్స్యకారులు అరటి పళ్లను అందిస్తూ వానరం ఆకలిని తీరుస్తున్నారు. మరబూట సహాయంతో కోతి ఉంటున్న ప్రాంతానికి వెళ్లి దానికి పళ్లను అందిస్తున్నారు. కృష్ణా నదిలో నీరు తక్కువగా ఉన్నప్పుడు కోతి అక్కడికి వెళ్లింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు జూరాల నుంచి వరద నీరు అధికంగా రావడంతో బురుజు చుట్టూ నీరు చేరుకుంది. దీంతో ఆ కోతి ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం కాస్త జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో కోతిని ఎలాగైనా రక్షించాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. ఒక బురుజు దగ్గర ఒక ఐలాండ్ లో వానరం చిక్కుకొని చాలా ఇబ్బందులు పడుతుంది. తిండికి దానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాకపోతే మత్స్యశాఖ మత్స్యకారులు దానికి తగు దినం ప్రతి దినము వాళ్ళకి వాటికి భోజనం సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ అటవీ శాఖ అధికారులు తగు చర్య తీసుకుని ఆ వనరాలను రక్షించి అటవీ ప్రాంతంలో దాన్ని సంరక్షించుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మటన్ ధర మండిపోతుంటే ఆదివారం సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అక్బర్పేటలో 400కే అమ్మారు. కేజీ మటన్ సగం ధరకే వస్తుండటంతో మండలంలోని ప్రజలే కాకుండా సరిహద్దు మండలాల ప్రజలు కూడా తరలివచ్చి మటన్ కొనుగోలు చేశారు. స్థానికంగా ఉండే మటన్ వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో 2 నెలలుగా సగం ధరకే అమ్ముతున్నారని వినియోగదారులు తెలిపారు. దుకాణాల ఎదుట వినియోగదారుల రద్దీ పెరిగి గొడవ జరుగుతుండటంతో బొంబాయి పోలీసులు అలర్ట్ అయ్యారు. షాపుల ఎదుట క్యూ లైన్లలో నిలబెట్టి మటన్ అమ్మకాలు జరిపించారు. ఎన్ని గంటలకు వచ్చింది? 6 గంటలకు వచ్చింది. మటన్ ఇక్కడ వస్తే
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చాకిలి ఐలమ్మ 127వ జయంతి విజయవేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వారు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకురి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకిలి ఐలమ్మ అని కొనియాడారు. అనంతరం మండలి తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది శ్వేత, సుమతి, ఫైజల్, రజక సంఘం గ్రామ అధ్యక్షుడు లింగం, దుబ్బరాజయ్య, ఆప్కారి తిరుమలయ్య, శివకుమార్, రామరాజు, రామచంద్రం, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో 137వ జయంతిని జరుపుకున్నాము. ఘనంగా జరుపుకున్నాము ఈరోజు. నిజాంపేట మండలంలోని మా రజక సోదరులందరూ 137 జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. కావున సీఎం గారికి ఏమని తెలియజెప్తున్నామంటే, ట్యాంక్ బండ్ పైన మా ఐలమ్మ గారి విగ్రహం ప్రతిష్టాపన చేయాలని సీఎం రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి వారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 3వ బ్లాక్ లో చేపట్టారు. హనుమాన్ దేవాలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. విద్యుత్ తీగలకు ఆనుకుని చెట్ల కొమ్మలను తొలగించారు. నిరంతరాయంగా ఇప్పటి వరకు 326వ వారాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గారు, వివోఏ సంతోషులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఐకేపీ వివోఏ సంతోష, అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత, లావణ్య, మేక్ ఇన్ యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఐకేపీ వివోఏ అంగన్వాడీ టీచర్లు, యువకులు అందరూ పాల్గొనడం జరిగింది. మా గ్రామంలో ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ ప్రారంభించడమో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో మా యువకులు కానీ, మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, మరి అదేవిధంగా మహిళలు కానీ ప్రతి ఒక్కరూ భాగస్వాములమై ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాము. మా గ్రామాన్ని చూసి కూడా ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకుని ఆయా గ్రామాలలో కూడా పరిశుభ్రతను పాటిస్తూ మరి ఎక్కడ కూడా మా గ్రామంలో ఈ అనారోగ్యానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు మరి అందరినీ గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రరహిత గ్రామంగా మరి ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ కానీ ఇంకా వేరే ఏ కార్యక్రమం ఏవి ఉండకుండా మరి నిరంతరాయంగా మా పంచాయతీ సిబ్బందికి, పాలక వర్గానికి సహకరిస్తున్నటువంటి మేక్ ఇన్ యువతకు, అదేవిధంగా మహిళలకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. తొలి రోజు అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. కలశ స్థాపన చేసిన అనంతరం అమ్మవారికి బాలాత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి వృషభ వాహన సేవ నిర్వహించిన అర్చకులు సాయంత్రం జింక వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 85,000 చెప్ప పిల్లలను పిన్ చెరువులో వదిలారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులలో చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు సంజీవులు, నాగరాజు, హరికాన్ గౌడ్, రాజు, మల్లేష్, శంకర్, సిద్ధరాములు, గోపి తదితరులు పాల్గొన్నారు. లక్ష 50,000 రూపాయలు ఆమదాని వస్తుంది, తీసుకుంటాం వస్తున్నాం. ఇప్పటికే 83,153. ఈరోజు మా మిర్జాపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కేసీఆర్ తరఫున మా కులవృత్తులకు ఉపాధి కోసం చేపల పిల్లలను పంపి చేయడం జరిగింది. అదేవిధంగా మా బెస్స కులస్తులు కానీ, ముత్తరాజు కులస్తులు, ఇద్దరి కులస్తులకు కలిపి వాళ్ళకు ఉపాధి కోసం మన తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఉపాధి కోసం చేయబడుతుంది. దాని గురించి మా మిర్జాపల్లి గ్రామం నుంచి పించెరువులో ఈరోజు 85,000 చేప పిల్లలను వేయడం జరిగింది.
అదే ఇంకొక సంతం కూడా ఒక 50,000 పిల్లలు కొనుకొచ్చుకొని కొన్ని ముత్తరాజుగాలు వాళ్ళు పెసవాళ్ళు కానీ కొనుక్కొచ్చి మళ్ళా ఏరియా ఉన్నది కూడా జరిగింది. దాని గురించి మా పాలకవర్గం కానీ గ్రామ ప్రజలు కానీ అందరు కూడా సహకార సలహాలు కుల వృత్తులకు ఉపాధి కోసం ఈ ప్రభుత్వం ఎంతో సహకార సహకారాలు అందిస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బెస్స కులాలు కానీ ముద్రరాజు కలిసి అదేవిధంగా మా కేసీఆర్ కానీ మా ఎమ్మెల్యే గారు పద్మదేవన్ రెడ్డి గారు కానీ ధన్యవాదాలు. మా విజయాల గ్రామం నుంచి మా పాలకవర్గ సభ్యుల నుంచి అందరూ కూడా దీని ధన్యవాదాలు తెలుపుతాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి చంద్రయ్యలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో రజాకార్లకు నిజాం నవాబుకు ఎదురు తిరిగి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకలి నిర్మూలన కోసం నడం బిగించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి చంద్రయ్య, అంబేద్కర్ సంఘ నాయకులు దుర్గాపతి, రజక సంఘం మండల అధ్యక్షులు అందే సురేష్, శివశంకర్ పాల్గొన్నారు. చాకలి ఐలమ్మకు జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆమెకు ఉన్నటువంటి తెగువను, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆమె పొంగు కట్టి ఆ రోజు నిజంగా కూడా ఒక మహిళ బయటకు రావాలంటే రాలేని పరిస్థితుల్లో ఆమె తెగువ చూపించి అందరి కోసం పోరాడినటువంటి ఆమె పోరాట ప్రతిమ చాలా గొప్పనైనది. ఆమె అడుగుజాడల్లో ఆమె ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి స్థితిగతుల్లో కూడా కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ అన్యాయాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మంచి దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా అలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరనారి అట్టడుగుల ఆశాజ్యోతి చాకలి ఐలమ్మ గారి యొక్క 127వ జయంతి పురస్కరించుకొని రజక మిత్రులు ఆమె జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. మరి తప్పకుండా భూమి కోసం, భుక్తి కోసం, మెట్టి చాకరి వివిక్తి కోసం ఆనాటి నిజాం సర్కార్కు వ్యతిరేకంగా, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా నడుము కొంగు కట్టి ఒరే దొర మీ భూమి కాదు ఇది మా భూమి, ఎవరైతే దుందరో వారిదే భూమి, దునేవాడిదే భూమి అనే నిదానాన్ని తీసుకొచ్చి మరి ఆనాడు వరంగల్ జిల్లాలో కానీ మరి నల్గొండ జిల్లాలో కానీ నిజాం సర్కార్ వ్యతిరేకంగా, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మరి ఉద్యమం నడిపించిన వీరనారి తప్పకుండా రజక మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే ఆ వీరనారిని పెట్టిన మార్గంలో నడుస్తూ జయంతులకు వర్ధంతులకు కొబ్బరికాయలు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్లు. అనంతరం వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు భూస్వాములపై వీరోచిత పోరాటం చేసి వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, కార్యవర్గ సభ్యులు సాయి, వరాల సిహెచ్ మల్లేశం, రజక సంఘం యువ నాయకులు టెక్మల్ శివ, ప్రవీణ్, బీసీ బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 127వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర చాకలి ఐలమ్మ జయంతి చాలా అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ జయంతికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె కేవలం భూమి కోసం, భుక్తి కోసమే కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ కూడా తన సొంత ఫ్యామిలీని కూడా కోల్పోయి అందరి కోసం పోరాడడం జరిగింది. కేవలం రజకుల కోసమే కాకుండా అన్ని కులాలకు సంబంధించి, వెనుకబడిన తరగతుల గురించి, చాలామంది భూమి లేని వాళ్లకు భూమి సంపాదించి ఇవ్వడం పోరాటంలో విజయవంతం చేసింది. ఈ సందర్భంగా అధికారికంగా మన కేసీఆర్ గారు ఈ జయంతి వేడుకలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపు.
తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రభుత్వ పరంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కలెక్టరేట్ కార్యాలయం పక్కనే ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ వారితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ, కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వెట్టి చాకలి విముక్తి కోసం భూస్వాములపై వీరోచిత పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్, గౌస్ సంక్షేమ అధికారి ప్రజాప్రతినిధులు, కులసంఘం నాయకులు పాల్గొన్నారు. నార్సింగి మండల కేంద్రంలో రజక సంఘం మండల అధ్యక్షులు రాయలాపురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి స్థానిక ఎస్ఐ నర్సింలు, ఎంపీడీసీ సుజాత, మలేషంగౌడ్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం పోరాడి దొరల గడీలను గడగడలాడించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సింలు, ఎంపీడీసీ సుజాత, మల్లేష్ గౌడ్, సత్యనారాయణ, అంచునూరి రాజేష్, మల్లేష్ గౌడ్, రజక సంఘం మండల అధ్యక్షులు రాయలపురం శ్రీనివాస్, సిద్ధిరాములు, బాలయ్య, సత్యనారాయణ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఆమె జయంతి ఉత్సవాలు నిర్వహించడం, నార్సింగ్ మండలంలో నిర్వహించడం జరిగింది. ఆనాడు ప్రతి వ్యక్తులు చేసిన త్యాగాల ఫలితమే మనం ఈరోజు స్వతంత్రం అనుభవిస్తున్నాము. కూలిన వర్గానికి చెందిన కూడా తిరగబడి తన ధైర్యాన్ని, సాహసాన్ని చాటి మనందరికీ ఆదర్శంగా నిలిచిన చాకలి ఐలమ్మకు మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చాకలి ఐలమ్మ. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన, అభివృద్ధికి దూరంగా ఉండే ఆదిలాబాద్ ఐటీ మ్యాప్ లో కనిపిస్తుందన్న మంత్రి కేటీఆర్. జిల్లాల వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు, పీడిత ప్రజల కోసం పోరాడిన యోధురాలన్న నాయకులు, నేతలు. జయదేవ్పూర్ లో పర్యటించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బతికమ్మ చీరలను పంపిణీ చేసిన ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లిలో చేపపిల్లలు వదిలిన సర్పంచ్, అన్ని కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.